నన్ను గురించి అసెంబ్లీలో మాట్లాడితే మా మిస్సెస్ గురించి మాట్లాడితే బాంబులు కూడా భయపడలేదు కాని మొట్టమొదటిసారిగా నేను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకున్న సందర్భం అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను దేనికోసం మనకు సంబంధాలున్నాయి బాంధవ్యాలున్నాయి ఆ బాంధవ్యాల్లో ఇలాంటి చేసినప్పుడు మనం కూడా మనుషుల మీద రోషం వస్తుంది బాధ కలుగుతుంది అలాంటిది ఈ రోజు మీరు చూస్తా ఉంటే విచ్చల విడితనం వచ్చింది సోషల్ మీడియాలో వాళ్ళు వాడే భాష మీరు చూస్తా ఉంటారు ఒక్కొక్కడికి మదం ఎక్కిపోయింది ఆంబోతుల మారిగా తయారయ్యారు ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా మాట్లాడతారు ఏదంటే అది మాట్లాడతారు నన్ను గురించి మాట్లాడారు అనిత ఒక ఆడబిడ్డ మంత్రి గురించి మాట్లాడారు మా కుటుంబం అంతా మాట్లాడారు ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు మిమ్మల్ని గురించి మాట్లాడారు నిన్న మన పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన గురించే కాకుండా ఆయన పిల్లల గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ పిల్లలు ఏమీ తెలియని పిల్లలు బాధపడే పరిస్థితికి వచ్చారు అంటే యాక్షన్ తీసుకోకూడదండి వీళ్ళపైన వదిలిపెట్టాలండి వీళ్ళని అంటే మతం ఎక్కువ అయిపోయి కొవ్విక్పై నేరస్తులుగా తయారై ఆ నేరస్తులే ఈరోజు మన వాళ్ళందరినీ మీరు చూస్తే ఇంకా అనుకుంటున్నారు ఆ రోజు నేనే ముఖ్యమంత్రి వీళ్ళకి మీడియా ఉంది తెల్లవారితో ఉదయం చచ్చిపోతే రెడ్డి గారు మీరు చూశారు చనిపోయిన తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా బ్రాడ్కాస్ట్ చేసింది సాక్షి టీవీలో గుండెపోడితో చనిపోయాడని నేను కూడా నమ్మా ఒక ముఖ్యమంత్రిగా నమ్మా ముఖ్యమంత్రిగా నమ్మి నిజమేనేమో అనుకున్నాం నేను ఎప్పుడు రాజకీయం చేయను కానీ రాజకీయాల్లో మాత్రం నన్ను మోసం చేయాలనుకుంటే నాతో ఆడుకోవాలంటే ఇవ్వని వదిలిపెట్టనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నారు నా జీవితంలో ఎప్పుడు కూడా మీరు చూశారు లాండ్ ఆర్డర్ ఉండాలి నాగరిక ప్రపంచంలో లాండ్ ఆర్డర్ ఉంటేనే అభివృద్ధికి సాధ్యం ఇప్పుడు కాదు తొంభై ఐదు నుంచి మీరు చూస్తే తీవ్రవాదుల పైన నేను పోరాడాను దేనికోసం నా స్వార్థం కోసం కాదు మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని ఆరు జట్లోనే పోరాడి మత సామరస్యాన్ని కాపాడాం రాయలసీమలో ఒక సంస్కృతి ఉండేది పల్నాడులో కూడా ఆ సంస్కృతి ఫ్యాక్షన్స్ ముఠాలు ఆ ముఠాల్లో ఓసారి నేను చూసేవాణ్ణి ఒకరిని చంపితే ఆ ఇంట్లో ఆడబిడ్డ మంగళసూత్రం కూడా తీయకుండా కొడుకుల్ని ప్రోత్సహించి మళ్ళా వాణ్ణి చంపిన తర్వాతనే నేను కార్యక్రమాలు చేస్తానని ప్రతిజ్ఞ చేసేది ఆ విధంగా గ్రామాలు గ్రామాలు రావణ కాష్టంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది నేను ఒకసారి చూశాను అలాంటి చనిపోయిన పిల్లలకు ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి వాళ్ళని చదివించి ప్రయోజకులు చేయాలని పెట్టినప్పుడు నేను ఆ పిల్లల్ని ఇదే మరి పెట్టి అడిగాను ఏం బాబు నువ్వేమవుతావు ఏం చదువుకుంటావు బాగా చదువుకుంటున్నావా మీ నాయన చనిపోయాడు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా నీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నా పైన కాబట్టి నేను చదివిస్తున్నా బాగా చదువుకొని పైకి రావాలంటే నేను అడిగేవాడిని ఏమవుతామని ఏమవుతామని టక్కామని అతను అనేవాడు సార్ నేను ఇక్కడ చదువుకున్నాక పెద్దయినాక మా ఊరికి పోయి మా నాన్న చంపిన వాడిని చంపి తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తాను సార్ అనేవాడు అంత పౌరుషంగా మాట్లాడేవాడు అక్కడి నుంచి నేను ఎడ్యుకేట్ చేసేవాడిని హత్యకు హత్య సమాధానం కాదు దీనివల్ల నువ్వు నష్టపోతావు నీ జీవితం అంతా కూడా నష్టపోతుంది వాడిని ఏ విధంగా చట్ట ప్రకారం చేయాలని చేద్దాం కానీ నువ్వు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పేవాడిని అలాంటి ముఠాల్ని నేను అణచివేశాను మా పార్టీ ఆ పార్టీ అని కాదు అందరినీ సమానంగా చూశాను అవసరమైతే మా పార్టీ వాడిని కూడా అరెస్ట్ చేశాను అప్పుడే మొత్తం సమస్య పరిష్కారం అయింది ఈరోజు మీరందరూ అందరూ గుర్తుపెట్టుకో రాష్ట్రం అంతా గుర్తుపెట్టుకోవాలి నేరస్తులు రాజకీయ ముసుగులో ఉన్నారు ఘోరాలు చేస్తున్నారు మనుషులను చంపుతున్నారు ఆస్తులను కొట్టేస్తున్నారు అదే సమయంలో మాట్లాడితే ప్రజాస్వామ్యం మాట్లాడుతున్నారు ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన ఈ వ్యక్తులకి ప్రజాస్వామ్యం ఆడబిడ్డల విలువ తెలీదా అంటే మనం కుంగి కుంగి తావాలనా ఆ రోజే మీరు చూశారు ఏదైతే ముందు పోవటని చెప్పి తర్వాత దాన్ని టెస్ట్ చేపిస్తే పోస్టుమార్టం చేస్తే భయంకరమైన మర్డర్ మొత్తం తలంత బద్దలు కొట్టేస్తే మెదడు కూడా వచ్చేసిన సందర్భం ఇల్లు బాత్రూమ్ బెడ్రూమ్ మొత్తం కూడా బ్లడ్తో కలిసిపోతే అవన్నీ కడిగేసిన దృశ్యాలు రెండో రోజు నా మీద పెట్టేశారు నారాసుర రక్త చరిత్రని పేపర్లు వాళ్ళ పేపర్లో పెట్టి సింపతి సంపాదించుకునే ప్రయత్నం చేశారు అంటే ఒక కరుడు కట్టినటువంటి ఒక నేరస్తుడు ఎలాంటి పనులు చేస్తాడో మీరు గుర్తుపెట్టుకోవాలి అది మీరు సఫర్ అయ్యారు ఇప్పుడు అధికారం పోయిన వెంటనే మీరు చూస్తే అనునిత్యం మేము అభివృద్ధి చేయాలని ముందుకు పోతా ఉంటే అభివృద్ధికి ఒక యజ్ఞం మారిగా మేము ఆలోచిస్తా ఉంటే మా మీద ఎలాంటి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి మానసికంగా దెబ్బతీస్తూ మనమల్ని బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇది అందుకే చెప్తున్నా మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా మీరేమీ చేయలేరు నేను ఒకటే దేశంలో ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ కూడా అధ్యయనం చేస్తా డెమోక్రటిక్ గా ఆలోచిస్తా ఈ ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరిస్తున్నా దేనికైనా అద్దులుంటాయి అద్దులు దాటి ఇష్టానుసారంగా చేస్తే చేతగాదని ఉంటే మాత్రం అది జరగదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఓసారి బాధ కలుగుతుంది అనునిత్యం ఆలోచించినప్పుడు ఓసారి ఏంటి వీళ్ళు చేసే పనిని ఇంకొక విషయం కూడా మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయండి యూట్యూబ్లు ఇవన్నీ చూసి లేకపోతే ఎక్కడికక్కడ పాత ప్రభుత్వం చేసినటువంటి దరిద్రమైన పను పనులు వల్ల ఎక్కడికక్కడ డ్రగ్స్ వచ్చేసి గంజాయి వచ్చి మద్యం తాగి కడాన మీరు చూస్తే చాలా దారుణంగా తయారైపోయే పరిస్థితి వచ్చింది అలాంటి పిల్లలు ఏంటో అర్థం కాదు నాకు బుద్ధి జ్ఞానం ఉందా మన మనుషుల అనే పరిస్థితి వస్తుంది నాలుగేళ్లు ఆడబిడ్డల పైన హత్యాచారాలు చేయడం ఏంటని అడుగుతున్నా మీరు మనుషులేనని అడుగుతున్నా మీకు మృగాలకు తేడా ఏంటని అడుగుతున్నా వీళ్ళు ఏం చేయాలి అదే ఆలోచిస్తున్న చాలా సీరియస్గా ప్రజా చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి కొవ్వు ఎక్కిన వాళ్ళని కొవ్వు తగ్గించే విధంగా మనం చర్యలు తీసుకుంటే తప్ప చట్టం కూడా పగడ్బందీగా చేస్తే తప్ప సాధ్యం కాదు మా పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీరు నేరస్తుల కంటే సమర్థులుగా ఉంటే మీది అప్పర్ ఉంటుంది నేరస్తుల కంటే మీరు ఇన్ఫీరియర్గా ఉంటే నేరస్సుల్ది అప్పర్ హ్యాండ్ గా ఉంటుంది అది ఎన్డీఏ ప్రభుత్వంలో జరగనివ్వనని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఐదు కోట్ల మందికి ఆమె ఇస్తున్నా ఈరోజు మాట్లాడుతూ భావ వ్యక్తీకరణని మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ ఇష్ట ప్రకారం భావ ప్రకటన అంటే ఆడబిడ్డల చెల్లెమ్మల వ్యక్తిత్వాన్ని హననం చేయడం అని అడుగుతున్నాం అసభ్యకరమైనటువంటి అశ్లీలమైన అసత్యమైన పోస్టులు పెట్టమని అడుగుతున్నా ఏ చట్టం మీకు ఇది ఇచ్చిందని అడుగుతున్నా ఖడాన జడ్జెస్ కుటుంబ సభ్యులపైన కూడా పెట్టే ధైర్యాన్ని చేశారు వాళ్ళు కూడా చెప్పుకోలేని పరిస్థితికి వచ్చే పరిస్థితికి వస్తున్నారు అంటే లెక్కలేనితనం ఒకరిద్దరు కాకుండా అందరినీ ఎక్కడికక్కడ నా మీద కూడా మీరు చూస్తుంటారు ఇంతవరకు నా జీవితంలో నేను బయట ఏ ఇంటికి పోయి డిన్నర్ కూడా చేయలే మీరు చూసుంటారు నా డిసిప్లిన్ ఇంతవరకు ఎక్కడ కూడా ఎప్పుడు ఏ పార్టీకి కూడా పోయి ఒక నేను అదిగా బిల్ గేట్స్ వస్తే ఢిల్లీకి వచ్చినప్పుడు నేను కలవాలంటే మీరు రండి రాత్రికి ఒక డిన్నర్ ఇస్తున్నా ఆ డిన్నర్ లో పార్టీ అందరికి మందులు ఇస్తున్నా మీరు కూడా పార్టిసిపేట్ చేయమంటే నేను చెప్పా నేను వస్తాను కానీ కాక్టైల్ డిన్నర్ రాను నేను కాక్టైల్ పార్టీకి రాను నేను తాగకపోయినా నేను తాగానని చెప్పి నెక్స్ట్ డే పేపర్ లో వస్తే తాటి చెట్టు కింద కూర్చొని మంచినీళ్ళు తాగినా అది కళ్ళనే పరిస్థితికి వస్తా నేను రానని చెప్పి ఆ రోజులో నుంచి నా క్యారెక్టర్ కాపాడుకుంటే ఇష్టానుసారంగా ఒకటి రెండు కాకుండా ఇష్టానుసారంగా మహాడే పరిస్థితి వచ్చారు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు మళ్ళా హెచ్చరిస్తున్న ఈ సందర్భం కూడా చెప్పాలి చెప్పకపోతే ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మేము భయపడుతున్నాం అనుకుంటారు ప్రజా చైతన్యం లేకపోతే ఈ దుర్మార్గులు చెప్పే మాటల్లో కొంతమంది అయినా సరే ఇనే పరిస్థితికి వస్తున్నారు ఇది నేను ఒక్కడు చెప్పడం కాదు ఇది నా ఒక్కడి మనో ఆవేదన కాదు మీ మనో ఆవేదన లాండ్ ఆర్డర్ అనేది నా ఒక్కడి కోసం కాదు నేరస్తుల నుంచి రక్షణ ఇచ్చేది నా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఇంటికి ఆడబిడ్డలున్నారు ఈ నేరస్తులకి ఆడబిడ్డలంటే గౌరవం లేకపోవచ్చు వాళ్ళను కూడా కోరుతున్నా అలాంటి పార్టీలో ఉండడానికి అర్హత ఉందా అని ఆ ఇంట్లో ఉండే ఆడబిడ్డలు కూడా నిలదీస్తున్నా నేను ఏ పార్టీ అని చెప్పను రేపు రాబోయే రోజులు ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా చెప్తున్నా ఏ ఆడబిడ్డ పైన మీరు అసభ్యకరమైన పోస్ట్ పెట్టద్దండి అదే సమయంలో నేరస్తులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నా మీకు చెప్పితే ఇండ్రగాని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడితేనే మీరు వింటారు ఎక్కడ వాత పెట్టాలనో అక్కడ పెడితేనే మీకు బుద్ధి వస్తుంది అది చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తున్నా ఈరోజు ఈ మీటింగ్ ద్వారా నేను చాలా క్లియర్గా చెప్తున్నా కావాలంటే రాజకీయంగా మీరుంటే విషయాలు మాట్లాడండి కానీ వ్యక్తిగత విషయాలకు వస్తే మాత్రం ఆడబిడ్డల జోరుకు వస్తే మాత్రం మిమ్మల్ని వదిలి పెట్టని మరొక్కసారి హెచ్చరిస్తూ గౌరవంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నాం గౌరవప్రదమైన రాజకీయాలకు నాంది పలకాలనుకుంటున్నాం ఐదు ఆరు నెలల నుంచి మీరు చూస్తున్నారు బూతులు లేవు ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం లేదు ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేస్తున్నాం ఆ పద్ధతి ప్రకారం చేసే రాజకీయాన్ని మీరు ఆసరాగా తీసుకుని ఏం చేసినా సరే బెదిరిస్తామని రౌడీళ్లు పెట్టుకుని హత్యలు చేసే వాళ్ళని పార్టీలో చేర్చుకుని వాళ్ళ ద్వారా బెదిరిస్తే మాత్రం వాళ్లకు మీకు హెచ్చరిస్తున్నా నేరస్తులు ఏ ముసుగులో ఉన్నా నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్ప నేరస్తుల్ని గౌరవస్తులుగా ట్రీట్ చేసే సమస్య ఉండదని మరొక్కసారి హెచ్చరిస్తూ ఈ ఈరోజు మనం చేసిన ఈ కార్యక్రమంలో నేను మిమ్మల్ని అందరినీ ఊటే కోరుతున్నా ఎందుకంటే నేను ఈరోజు సబ్జెక్ట్ వరకే పరిమితం అనుకున్నాను కానీ చెప్పకపోతే నేను డిఫాల్ట్ అవుతాను నాకు రెండు బాధ్యతలు ఉన్నాయి ఒకటి చేసిన పనులు చెప్పాలి ప్రజా చైతన్యం తీసుకురావాలి దుర్మార్గులు చేసే పని కూడా మీకు చెప్పి ఆ దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత కూడా నా పైన ఇది రాజులు కూడా జరిగింది రాజులు కూడా మీరు చూసి యజ్ఞాలు చేసేవాళ్ళు ప్రజల కోసం యజ్ఞాలు చేసి రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాలు భంగం చేయడానికి ఎన్ని విధాలా చేయాలని అన్ని విధాలా చేశారు కడాన దేవుళ్ళు కూడా తప్పలేదు ఈ బాధ దుర్మార్గుల్ని హ్యాండిల్ చేయడంలో అలాంటప్పుడు మానవ మాతులం మనం కూడా ఇవి తప్పవు కానీ ఏది ఏమైనా ఊట హామీ ఇస్తున్నా ఇలాంటి ఆటలు సాగనేనని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలు పూర్తిగా సహకరించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి థ్యాంక్ యూ